అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. వినాయక చవితి తర్వాత ముసురు పట్టినట్లు అయిపోయిందండి. రాత్రంతా కూడా పెద్ద వర్షం పడినట్టుంది. పొద్దున్నే లేచేసరికి మొత్తం అంతా నీటితో నిండిపోయినట్టుగా ఉన్నది. మాకు ఉదయం లేవగానే వర్షం పడుతుంది అనుకోండి, ఫస్ట్ చేసే పని టెర్రస్ మీదకి ఎక్కి నీళ్ళు ఏమైనా ఆగినాయేమో చూడటం. ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ కోసం ఉందని చెప్పి బావిలోకి చేరేలాగా పెట్టాం కదండి. పైగా పైన ఏమో చిలకలకి మనం ఫుడ్ వేస్తూ ఉంటాం కదా, మొక్కలు కూడా ఉంటాయి, కొంచెం ఈ హోల్స్కి ఏమన్నా అడ్డుపడి నీళ్ళు ఆగిపోతూ ఉంటాయి అనే డౌట్తో మార్నింగే పైకి ఎక్కేస్తామండి. పైకి ఎక్కగానే ఫస్ట్ చేసే పని మా సోమేశ్వర స్వామిని దర్శించుకోవటం. మన టెర్రస్ మీదకి సోమేశ్వర స్వామి గోపురం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి. అంటే మన టెర్రస్ మీదకి రాజగోపురం, గర్భగుడి గోపురం రెండూ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచే స్వామికి నమస్కారం తెలుపుకుని ఆ తర్వాత ఇగోండి ఈ హోల్స్కి అడ్డుపడ్డాయన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాను అన్నమాట. తీయంగానే ఇక నీళ్ళన్నీ తడ 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 వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అండి. తెల్లవారుజామునే కాబట్టి ఇంకా చిలకల సందడి ప్రారంభం కాలేదండి. ఇంకొక 10 నిమిషాలు అయితే చిలకలన్నీ గోలగోలగా అరుస్తూ ఉంటాయి అన్నమాట. కానీ దిగువనంతా కూడా నీళ్లు ఉన్నాయి. నీళ్ళల్లో మరి ఆహారం వేస్తే వాటికి సరిగా అందవు కదా. ఫీడర్లో నింపేసేసి వీలైతే ఆ గట్లు మీద వేస్తే బెటరు అని అనుకుంటున్నానండి. ఎందుకంటే అటు ఇటు 2 సోఫాల్లా ఉంటాయి అన్నమాట పైన, అక్కడ ఫుడ్ వేసేస్తే అక్కడికి వచ్చి తింటాయి అని అనుకుంటున్నాను. నీళ్లల్లో వేసినా తడిచినా రావట్లేదండి చిలకలు, తింటలేదన్ని ఆగమాగం అయిపోతున్నాయి అన్నమాట. ఇగు నీళ్లు చూడండి, ఏదో చిన్న సైజు పొలంలాగా ఉన్నది పైన. ఇది ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుందండి. మరి అన్నీ కావాలంటే అవ్వవు కదా, ఒక్కొక్కటి ఇట్లా చిన్న చిన్న పనులు ఇటువంటివన్నీ మనకి ఉంటూనే ఉంటాయండి. ఇల్లు అన్న తర్వాత ఈ నీళ్ళన్నీ ఇప్పుడు బావిలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఏదో జలపాతం హోరు లాగా వినిపిస్తుంది కదా చూడండి, ఇదన్నమాట సౌండ్. ఈ నీళ్ళన్నీ బావిలోకి కలెక్ట్ అవుతూ ఉంటాయి కదా. ఇక కిందికి వచ్చి బావిలోకి చూద్దాం కదండి. మొత్తం నీళ్లు చూడండి ఎంత పైకి వచ్చేసినాయో. ఈ వాటరు కలెక్ట్ అయ్యే గొట్టం ఉన్నది కదా సిమెంట్ తోటి కనిపిస్తోంది లావు గొట్టం, అందులోంచి పై నీళ్లు వస్తున్నాయి అనమాట. అది కూడా నిండిపోయి పై వరకు వచ్చేసిందండి. ఇటు క్యాప్ పెట్టి ఉన్న గొట్టమేమో ఇన్ కేస్ ఓవర్ఫ్లో అయిపోతే నీళ్లు బయటికి వెళ్ళటం కోసం అనమాట అండి. అది ఆ క్యాప్ తీసేస్తే బయటికి వెళ్తాయి. నిజానికి ఇప్పటి వరకు ఆ క్యాప్ తీసేసి బయటికి నీళ్లు పంపించే అవసరమే పడలేదండి, అంత పై వరకు రాలేదు. ఈ రోజైతే జస్ట్ దానికి టచ్ అయ్యేంత వరకు వచ్చింది నీళ్లు. యువతల కలెక్ట్ అయ్యే గొట్టం ఉన్నది చూడండి, అది కూడా నిండిపోయేంత వరకు రావటం ఈ సీజన్లో ఇదే మొదటిసారి అనమాట. అదిగో చూడండి పైనుంచి కొబ్బరికాయలు చిన్నయ్యో పడతాయి కదా, అవి ఆ గొట్టం మీదకి ఎట్లా తేలుతూ ఉన్నాయో, అంటే అంత పై వరకు వచ్చినాయి అనమాట అండి. ఇక డైరెక్ట్ బకెట్తో ముంచి మనం నీళ్లు తీసేసుకోవచ్చు. అంటే చాద వేయక్కర్లేదు, తాడు కట్టిన చాద ఏమీ వేసుకోక్కర్లేదు అనమాట అండి. ఇలా చూసుకుంటే భలే సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మా బావిలో ఈ మంచి నీళ్ళు అని చెప్తాను కదా, అసలు అవి ఉప్పు నీళ్ళ లేదా మంచి నీళ్ళ అని ఎవరో చెప్పలేరు నోట్లో వేసుకుంటే, అంత మున్సిపల్ ట్యాప్ వాటర్ లాగా ఉంటాయి అనమాట అండి. అందుకనే ఈ బావి పట్ల నాకు మక్కువ ఎక్కువ. అందుకనే నీటిని మరింకొంచెం జాగ్రత్తగా వాటర్ హార్వెస్టింగ్ అవి చేస్తూ ఉంటాను అనమాట అండి. ఇక అదిగో చేత్తో అందేస్తుంది బకెట్ చూసారా, చాద ఇయ్యక్కర్లేదు. అదే ఎందుకు వెళ్ళిపోతాయి ఒక 10 నిమిషాల్లో ఉత్తినే అలా అందుతున్నాయని చూపించడానికి అనమాట అంతే. రాని ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాయి పట్టు, భూమిలోకి వెళ్ళకపోతే అప్పుడు. అదిగో చేత్తోనే ఇటు పోసాయిలే. ఇగో వాటర్ చూడండి నోట్లో వేసుకో ప్రేమ, మంచినీళ్ళు ఇంత చవగా కూడా ఉండవు. మరి అది ఈ వర్షానికి మనకే ఇట్లా నీళ్ళన్నీ ఇంతలాగా ఎక్కువైపోతే విజయవాడలో ఫ్లడ్స్ అంటండి, మామూలుగా లేవంటండి. మా ఫ్రెండ్స్ వీడియోస్ పంపించారనమాట, అసలు అవి చూస్తే మనసంతా వికలమైపోయిందండి. ఎందుకంటే అసలు ఇళ్లల్లోకి నీళ్లు చేరిపోయి
ఇంట్లోకి నీళ్లు వెళ్ళినాయా అని అంటే సామాన్లు ఏమన్నా పనిచేస్తాయా అండి, ఏదో ప్రాణాలు అరచేత పట్టుకున్నట్లు అందరూ అలాగ బ్రతుకు జీవుడానని నీళ్లు లేని చోటకి చేరుకుంటున్నారంట. అసలు ఇంట్లో సామాన్లు అయితే ఇక సమస్య లేదు, మొత్తం అన్ని పోయినట్టేనండి. ఏమండి, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోవాలన్నా మనం ఎన్నో ఆలోచించి డబ్బుల్ని జాగ్రత్తగా సేవ్ చేసి ఒక వస్తువు కొనుక్కుంటాం, ఈఎంఐలు కట్టి అట్లా ఏదో ఒక వస్తువు కొనుక్కోవటం అట్లా చేస్తూ ఉంటాం కదా. అలాంటిది ఏదో ఒక అరగంటలో మొత్తం నీళ్ళన్నీ వచ్చేసేసి ఆ నీళ్ళలో సామాన్లు తేలుతున్నాయి అని అంటే ఏమైపోవాలండి. కరెంటు లేదు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, ఆఖరికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, కట్టుకోవటానికి బట్టలు కూడా లేకుండా అయిందంటండి కొందరికైతే. ఎందుకంటే ఇంట్లోకి నీళ్లు వచ్చేసేస్తే మొత్తం సామాన్లన్నీ తడిచిపోతుంటే ఒక హాఫ్ అన్ అవర్లో అంటండి, ఆ హాఫ్ అన్ అవర్లో ఏదో ప్రాణాలు అరచేత పట్టుకున్నట్లుగా సర్టిఫికెట్లు, తర్వాత గోల్డ్ ఇటువంటి వాల్యుబుల్స్ ఏమైనా ఉంటాయి కదా అంటే పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు ఇటువంటివి మాత్రం గబగబా తీసుకుని పిల్లల్ని తీసుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డారంటండి. చాలా స్వచ్ఛంద సంస్థలు, కొందరు వాలంటరీగా, కొందరు పర్సనల్గా కూడా చాలామంది సహాయానికి ముందుకు వచ్చారంటండి. హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా కూడా ఆహార పదార్థాలను అందించడం, కొంతమంది అయితే ఆ నీళ్లల్లో కూడా వెళ్ళి హెల్ప్ చేశారంటండి. అంటే ప్రజెంట్ ఆ ప్లేస్లో ఉన్నవాళ్ళు హెల్ప్ చేయడానికి వీలైన వాళ్ళు, ఇంత ధైర్యం ఉన్నవాళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తే దూరంగా ఉన్న మనలాంటి వాళ్ళం ఈ వీడియోస్లో వీటిల్లో చూసి అయ్యో అని అనుకోవటం, బాధపడటం తప్ప ఏం చెయ్యాలో కూడా నాకైతే అర్థం కాలేదండి. అంటే సహాయం చెయ్యాలనే భావన ఉన్నా ఏ విధంగా చెయ్యాలి, ఎవరికి ద్వారా చెయ్యాలి అనేది కూడా నాకు తెలియలేదండి. నిజానికి విజయవాడలో మా బంధువులు ఫ్రెండ్స్ ఉన్నారండి, వారందరూ కూడా సిటీలో ఉండటంతో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏమి వాళ్ళకి లేదు. కానీ ఈ ఫ్లడ్స్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయాలి అని నా మనసు కనిపించినా దానికి మార్గం ఏమీ నాకు కనపడలేదండి. అలానే ఊరుకున్నాను 4 రోజుల నుంచి కూడాని. అయితే పెదపులిపాక విజయరాజరాజేశ్వరి దేవాలయానికి నేను వెళ్ళాను కదండి, నది పక్కనే ఉంటుంది దేవాలయం, ఒకవేళ ఫ్లడ్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందా అని చెప్పి దేవాలయానికి ఫోన్ చేశాను నేను. ఎలా ఉన్నది దేవాలయం? అట్లనే గురువుగారు ఉంటారండి దేవాలయంలో, శ్రీ శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ ఉంటారు కదా, గురువుగారు చాలా శాంత స్వరూపులు, నాకు ఎంత ఇష్టమో అని అనమాట అండి. గురువుగారు అంటే చాలా అభిమానం, చాలా ప్రేమ అనమాట. గురువుగారు ఎలా ఉన్నారు నానంటే, గురువుగారు బాగున్నారండి, వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో మేము ప్రతిరోజు 1000 మందికి భోజనాలు పెడుతున్నాము ఇక్కడ. అలానే దుప్పట్లు, టవల్స్ ఇటువంటివన్నీ పంచిపెడుతున్నారంట. సఖీ షోరూం వారేమో 1000 చీరలు పంపించారంటండి, అవన్నీ కూడా అవసరమైన వారికి పంచిపెడుతున్నాము అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగిందండి. సాధారణంగా దేవాలయాలంటే భక్తి, పూజ, అర్చనలు ఇవే తెలుసు, కానీ ఇలా సహాయాలు కూడా చేస్తున్నారు నాని తెలిసినప్పుడు మాత్రం నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. వెంటనే నాకు మార్గం కనిపించినట్లే అయ్యింది. నేను కొంత అమౌంట్ వారికి పంపించి నా తరపున కూడా మీరు సహాయం చెయ్యండి నన్ను చెప్పాను అనమాట. నాకు ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నదండి. ఎందుకంటే మనం ఏదైనా సహాయం చెయ్యాలి నానంటే అది పూర్తి జెన్యున్ అయి ఉండాలి, అప్పుడే మనం పూర్తిగా సంతృప్తికరంగా ఇవ్వగలం, అంతే కదండి. అందున గురువుగారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి నేను ఇలా మనీ పంపించడం నాకు చాలా పూర్తి సంతృప్తిగా అనిపించిందండి. ఈ విషయం మీతో చెప్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారని మీకు తెలియచేస్తున్నాను అనమాట. ఏది ఏమైనా అండి, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా ఉండాల్సిన సమయం అండి. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో నేచురల్ కలామిటీస్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడేదో విజయవాడకు వచ్చిందని కాదు, కరోనా లాంటిదే ఎలా ఎదుర్కొన్నామండి. అలానే ప్రతి కుటుంబానికి పర్సనల్గా కూడా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే సామూహికంగా ఈ సమస్య వచ్చేసేసింది, మొత్తం సామాజిక పరంగా వచ్చేసేసింది అనమాట ఆ ప్రాంతం అందరికీను. అందరూ కూడా ధైర్యంగా ఉండి ఈ సమస్యని ఎదుర్కోవాలి, త్వరగా దీని నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. అసలు 4 రోజుల నుంచి ఏకదాటిగా వర్షం పడుతూ ఉంటేనే మన్ను మిన్ను ఏకమైపోయినట్లు ఉన్నదండి. ఇంకా ఆ ఫ్లడ్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితిని ఊహించుకుంటేనే భయంకరంగా అనిపిస్తుంది అన్నమాట. ఈ వర్షానికి అనుకుంటండి గోవులు ఉదయం వచ్చినాయి, సాయంత్రం వరకు అలానే మసులుతూ ఉన్నాయండి. ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ మరో బ్యాచ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక మా ఇంట్లో మా వారు, మా మరిది గారు, నేను 3 ఉన్నంతసేపు కూడా దాణా కలిపి పెట్టడం, కుడితి కలిపి పెట్టడం, మళ్ళీ ఆ డబ్బాలని కడిగి మళ్ళీ కలపటం, మళ్ళీ తెచ్చి పెట్టడం ఇదే పని అనమాట అండి. కానీ ఇలా ఈ మూగజీవాలకి
ఆహారం పెట్టడం అందించడం కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. ఆనందం అనే కన్నా సంతృప్తిని కలిగిస్తుందండి. భగవంతుణ్ణి మనం కోరుకునేది ఒక్కటే అండి, 10 మందికి సాయం చేయగలిగే శక్తిని ప్రసాదించు తండ్రి, సాయం చేసే గుణాన్ని ప్రసాదించు, అలానే సాయం చేసే అవకాశాన్ని కూడా ప్రసాదించు అని కోరుకుంటానండి. అంతే కదండి, భగవంతుడు ప్రసాదించాలి. మనం ఎవరికన్నా సాయం చెయ్యాలని మన మనసులో ఉన్న అటువంటి శక్తి మనకి ఇవ్వాలి. మనకు ఆ శక్తి ఉంటేనే కదండి మనం ఎదుటి వాళ్ళకి దానం చేయగలం. అలానే అటువంటి గుణాన్ని కూడా భగవంతుడే ప్రసాదించాలి. మనకి సాయం చేయాలనే గుణం ఉన్నది, శక్తి ఉన్నది, కానీ సాయం అందుకునే వాళ్ళని, సరైన వాళ్ళని సరైన మార్గంలో చూపించటం కూడా, అది కూడా భగవంతుడి దయే అని అనుకుంటానండి నేను. మనందరం కూడా ప్రతి ఒక్కరికి సాయం చెయ్యాలని అనుకుంటామండి. అటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించాలి అని చెప్తున్నాను అనమాట. అలానే మన ఇంటికి ప్రతిరోజు వచ్చే గోవులు చిలకలు ఎన్ని ఎక్కువ వస్తే అంత ఆనందం కలుగుతూ ఉంటుందండి, అంత సంతృప్తి కలుగుద్ది అంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట అండి. ఈ మాత్రం వర్షానికే పశువులు పక్షులు అల్లల్లాడిపోతున్నాయి ఆహారం దొరక్క. ఇక విజయవాడలో ఆ ఫ్లడ్స్ ఏరియాలో పశుపక్షాదుల పరిస్థితి ఏంటా అని చెప్పి, మనుషులే కాదండి అవి కూడా జీవకోటే కదా, వాటి పరిస్థితి ఏంటా అని తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపించిందండి. ఏది ఏమైనా కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా ఉండాలండి. ఎందుకంటే మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాము లైఫ్లో, ఇది కూడా లైఫ్లో ఒక పార్ట్ అనమాట. అలానే మనకి తెలిసిన వాళ్ళకి కూడా మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ధైర్యాన్ని ఇవ్వండి. ఎదుటి వారికి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ నిరుత్సాహపరచడం కానీ అధైర్యపరచడం కానీ మనం ఎవ్వరం చేయకూడదండి. ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న వీరందరూ కూడా త్వరలో గట్టును పడాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి.